సినీ ప్రముఖుల గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మెగా హీరో గురించి అలాగే మంచివారికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రామ్ చరణ్ ఫోటో షేర్ చేశారు. ఇందులో చెర్రీతో కలిసి మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ కూడా ఉండడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫోటోకు ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఇలాంటి ఫోటోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగింది మంచు లక్ష్మి. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఫోటో నన్ను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళింది. మీ నాన్నతో కలిసి నేను చిన్నతనంలో ఇలాంటి ఫోటోనే దిగాను. ఇది చూస్తుంటే లైఫ్ ఫుల్ సర్కిల్ తిరిగింది అనిపిస్తుంది. మన కుటుంబ బంధం ఇలానే దీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. నీకు పిల్లలు పుడితే విద్యా నిర్వాణ వారికి పెద్ద అక్కయ్య అవుతుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన నీకు వెల్కమ్ అంటూ మంచులక్ష్మి పేర్కొన్నారు. అయితే మంచులక్ష్మి చేసిన పోస్ట్ పై రామ్ చరణ్ సతీమ్ అని ఉపాసన స్పందిస్తూ చాలా క్యూట్ పోస్ట్ అని ఉపాసన కామెంట్ చేశారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ కేవలం ఫేస్బుక్ అధికారిక ఖాతా మాత్రమే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. గతంలో ట్విట్టర్ ఖాతా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఖాతాను క్లోజ్ చేశారు. చాలా రోజుల తర్వాత చరణ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో త్రిబులా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చరణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు చరణ్ నిర్మాతగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.